హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాలలో ఆలస్యమవుతున్నటువంటి వర్షాలు కొన్ని జిల్లాల్లో ఇంతవరకు తొలకరి చినుకనేదే లేదు. వివరాల్లోకి వెళ్దాం. ప్రస్తుతానికి వాతావరణ పరిస్థితులు ఎలాగున్నాయి, ఏ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి, వాతావరణ పరిస్థితులు ఏంటి అనే వివరాలన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వాటన్నింటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. గత వారం రోజులుగా వాతావరణ శాఖ అంచనా తప్పైంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో కురవవలసిన వర్షాలు ఆలస్యం అవుతూనే వస్తున్నాయి. మొదటిగా నైరుతి ఋతుపవనాల వలన తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి జిల్లాలోనూ తొలకరి వర్షాలు పడతాయని ఆశించినప్పటికీ వాతావరణ పరిస్థితులు అనుకూలించక నైరుతి ఋతుపవనాలు ఉత్తర భారతదేశ దిశగా విస్తరించడం వల్ల కర్ణాటక, తమిళనాడు, గోవా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ప్రాంతాలలో భారీ వర్షాలు కురిశాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లోని రాయలసీమలోని కడప, కర్నూలు ప్రాంతాల్లో మాత్రమే అక్కడక్కడ చిరుజల్లు కురిశాయి. మిగిలిన అన్ని చోట్ల కూడా చెప్పుకోదగ్గ వర్షాలు ఎక్కడా పడలేదు. దాదాపుగా గత 3 రోజుల క్రితం నుంచి మధ్యాహ్నంలో ఉష్ణోగ్రతలు పూర్తి స్థాయిలో తగ్గిపోయి ఆకాశం మేఘావృతమై ఉన్నప్పటికీ కూడా ఎక్కడా వర్షాలు పడలేదు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దాదాపుగా మనకి 20 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి ఉంది. రానున్న 24 గంటల్లో మధ్యాహ్నంలో దీని ప్రభావంతో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు, ఒంగోలు ప్రాంతాలు, ఆ తర్వాత ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలుంటాయి. మిగిలిన అన్ని చోట్ల మాత్రం చిరుజల్లులు మాత్రమే ఉంటాయి. ఇక రాయలసీమకు నైరుతి ఋతుపవనాల ప్రభావంతో కడప, కర్నూలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. రానున్న 2 రోజుల్లో ఉష్ణోగ్రతలు తగ్గి అక్కడక్కడ మాత్రమే చిరుజల్లు కురుస్తాయి తప్ప భారీ వర్షాలు కురిసే అవకాశాలు. తెలంగాణలో మాత్రమే ఇప్పటికే అడపాదడపా తొలకరి వర్షాలు కురిశాయని చెప్పవచ్చు. మధ్య తెలంగాణ అయినటువంటి హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, కరీంనగర్, వరంగల్, నిర్మల్, మంచిర్యాల, రాజన్న, సిరిసిల్ల, ఖమ్మం, వికారాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఇప్పటికే కురిసినటువంటి వర్షాలకు మరింత రెట్టింపుగా రేపు ఉదయం నుంచి వర్షాలు కురుస్తాయి. ఛత్తీస్గఢ్ నుంచి ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇది వాతావరణానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.